మ్యూట్లో ఉన్నట్టుందండి, అన్మ్యూట్ చేసుకోండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపల వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వెంకటరెడ్డి గారు, ఏంటండి ఒక జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఈ దుస్థితి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మనం అందరం చెప్పేది శ్రీరామ్ గారు మొత్తం విశ్లేషణ రూపంలో చెప్పారు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనే. జనరల్ గా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఒక విధానం ప్రకారం వెళ్ళాలి. మనం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇంకా స్పష్టంగా ఒక రాష్ట్రంలో 0 సీట్లకు పరిమితమైనప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. అసంగా ఎందుకు లేదనంటే వాళ్ళు వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఓట్లు రావు, సీట్లు రావు, అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనకు అవసరం లేదు. క్లియర్ కట్ అంతే. రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల్లో వాళ్ళు కానీ చొరవ చూపితే ఖచ్చితంగా ఒకటో రెండో ఎన్నో వస్తాయనే ఆలోచన వాళ్ళు చేయట్ల. ఒకటి రెండు కూడా రావులే మనకి. ఇక్కడ ఇక్కడ మనకి ఎటు ఎగ్జిస్టింగ్ అనేది లేదు. సో దానికి మనం ఈ రాష్ట్రానికి కూడా ఏం చేయాల్సినటువంటి పరిస్థితి లేదనే ధోరణిలో వెళ్తున్నాయి. రోజు రోజుకి కూడా ఆ పార్టీ పరిస్థితులు అయిపోవడానికి కారణం. ఇప్పుడు అంతకుముందు 4 ఎమ్మెల్యేలు ఒక 2 MP సీట్లు గెలిచినట్టున్నారు. ఏదైతే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు జనసేన మద్దతు మూడు కలిపి ముగ్గురు పోటీ చేస్తే 4 అసెంబ్లీలు వచ్చినాయి, 2 MP సీట్లు వచ్చినాయి. దాని తర్వాత వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తారు 2019 ఎన్నికల్లో. అంటే ఇండివిజువల్ గా వాళ్ళ బలం ఏంటి అనేది 2019 ప్రూవ్ అయింది. 0. 2009 కూడా నాకు తెలిసి ఆంధ్రాలో 0 వాళ్ళకి బీజేపీకి సంబంధించి. 14 పొత్తులో ఉంది కాబట్టి ఆ 2 ఒక 4 అసెంబ్లీలు 2 MP సీట్లు గెలవగలిగారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది వాస్తవంగా ఏమీ లేదు. ఎవరో ఒకరితో పొత్తులో ఉంటే కనీసం వాళ్ళ ఓట్లు శాతం ఏమన్నా కలిస్తే, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ మీరు అన్నట్టుగా 100 లేదంటే ఒక 1% లేదంటే అంతకుముందు ఏదన్నా 2-3% ఉండొచ్చేమో. సో వాళ్ళు దాని తర్వాత 2014 నుంచి 2019 దాకా చేసినటువంటి తప్పిదాలే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ. వెంకయ్య నాయుడు గారు ఆల్రెడీ రాజ్యసభలో చెప్పారు, మళ్ళీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా. పోలవరానికి 8 ఏళ్ళు అయింది, ఇప్పటికీ నిధులు పూర్తి స్థాయిలో ఇస్తారా అని అంటే ఇస్తున్నా అంటారు, ఓకే అంటారు. దానికి సంబంధించి అఫీషియల్ గా రాదు, నోటి మాటల్లోనే ఓకే అనేది వస్తూ ఉంది. ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టుగా వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి బేరీన్ గా ప్రత్యేక హోదా చూస్తే ఇక్కడేమో కుదరదు, అసలు ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు అంటారు ఏపీ విషయానికి వచ్చినప్పటికీ. మళ్ళీ వాళ్ళే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పుదుచ్చేరికి ఇవ్వాలి ఇస్తాము మీ అధికారంలోకి వస్తే అంటారు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చేత బీహార్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళే చెప్పిస్తారు. ఇవన్నీ క్లియర్ కట్ గా కనపడుతూ ఉంది కదా. రెండు, ఎప్పుడైనా తన సొంత క్యాడర్ ఏంటి, తన సొంత మనుషులు పాతగా ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి విధానాలు బట్టి వెళ్తే ఏదన్నా కొంత ఉంటది. వాళ్ళు కాకుండా ఈరోజు ఎవరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో వర్గాలుగా ఏర్పడి, అంటే ఇప్పుడు తెలుగుదేశం వర్గం నాకు తెలిసిన మా వాళ్ళకి సంబంధించి అయితే ఎవరు లేరు, మేము బీజేపీకి సంబంధించి మేమే రోజు కొట్టలేదు. పర్టికులర్ గా సీఎం రమేష్, సుజనా చౌదరి, లేదా పర్టికులర్ గా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నడుస్తుంది అక్కడ. తెలుగుదేశంతో పొత్తు తీసుకునే మనం వెళ్ళాలి అని చెప్పి ఆ ప్రయత్నాల్లో ఉండటం వాళ్ళు ఒప్పుకోవట్లేదు అక్కడ అనేది మనకు అనేక సందర్భాల్లో ఓపెన్ గానే ప్రూవ్ అయింది. ఆల్రెడీ బీజేపీ నాయకులు కూడా చెప్పినటువంటి సందర్భం, చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాడు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో కలిసి వెళ్ళామని చెప్పి. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఏంటంటే ఒక స్టాండ్ మీద ఉండకుండా రాజకీయంగా ఒక స్టాండ్ మీద లేరు, రాష్ట్రం పరంగా ఒక స్టాండ్ మీద లేరు. లేనప్పుడు ఏముంటుంది భారతీయ జనతా పార్టీకి? ఇక్కడ నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చెప్పినటువంటి మాటల్ని అక్కడ నమ్మేటటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. సరే అక్కడ వీళ్ళు ఏమైనా వీళ్ళు వెళ్ళి ఒప్పించుకొని ఏమైనా చేయగలరా? ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నే ప్రైవేటీకరణ చేస్తానంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా దాన్ని మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర బీజేపీ కూడా డైరెక్ట్ గా తెలపని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేయలేనటువంటి స్థితుల్లో మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితిలో ఇంకా ఏం చూసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పుంజుకునేది? మీరు అన్నట్టుగా ఇక్కడ పువ్వు అనేది ఏం లేదు, పువ్వు అనేది ఆల్రెడీ విరిగిపోయిన పువ్వు, ఏదంటే వాడిపోయిన పువ్వు కూడా కాదు. సో పువ్వు అనేది అతికించాలి, మళ్ళీ అక్కడ దాన్ని అతికించే రాదు కదా. పువ్వు అనేది మళ్ళీ వికసించాలి తప్ప మనం ఏదో తీసుకుని వచ్చి దాన్ని ప్లాస్టర్స్ అతికిస్తామంటే ఆ పువ్వు నిలబడదు కదా ఎక్కువ రోజులు. మళ్ళీ ఫ్రెష్ గా పుయ్యాలి పువ్వు. పుయ్యాలి అని అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ హామీలన్నీ కూడా చేస్తా ఉంటే మళ్ళీ కొంత వికసించేటటువంటి అవకాశం ఏమైనా ఉంటదేమో, 100 కంటే బెటర్ స్థాయిలో ఉండొచ్చేమో. రెండు, పొత్తులకు సంబంధించి బీజేపీ జనసేన తెలుగుదేశం 2014 పొత్తులోకి వెళ్తే మళ్ళీ 2020 వచ్చేటప్పుడు జనసేనతో పొత్తు, మళ్ళీ ఆ జనసేనతో పాటు ఈ రోజు నిన్న నేను సోమ వీర్రాజ్ గారిని చూశాను, మేము జనసేనతో పొత్తులో ఉన్నాం బట్ రేపొద్దున
సింగిల్ గా అయినా పోటీ చేసే చేస్తాం మేము, సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆయన. అంటే అక్కడ క్లియర్ కట్ గా అర్థం అవుతుంది వాళ్ళ మైత్రి కరెక్ట్ గా లేదు అని చెప్పి. గ్రౌండ్ లెవెల్లో జనసేన తెలుగుదేశం అనేక ఎన్నికల్లో కలిసి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేయగలిగింది? వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి కదా. సో ఇవన్నీ ఏముంటారు, ఒక రాజకీయ పార్టీగా ఒక స్టాండ్ మీద వెళ్తే వాళ్ళ గంటే రేపు రేపు గంటే ఎల్లుండికి ఏదైనా ఒకటా రెండా సీట్లు గెలవడానికి అవకాశం ఉంటదేమో. ఇప్పుడు కూడా ఒక స్టాండ్ ప్రకారం వెళ్లకుండా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా వదిలేసి, సో వాళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్రానికి మనం ఏమైనా చేసినా ఎటు మనకు ఉపయోగం ఉండదు కదా అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ ఆలోచించడం, దానికి రాష్ట్ర శాఖ కూడా దాన్ని ఇక్కడ ఈ సమ ఇక రాష్ట్రానికి సమ రావాల్సినటువంటి మన మీద వాళ్ళు కూడా అడక్కపోవటం, వీటన్నిటి పర్యవసానమే బీజేపీ అనేది 303 ఎంపీ సీట్లు అక్కడ గెలిచిన ఇక్కడికి వచ్చినప్పుడు 0 ఎంపీ సీట్లు గెలవడానికి కారణం. సో అదేం పుంజుకోవటం కానీ అటువంటిది ఏం ఆలోచన ఉండదు. ఇక్కడ బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉంది, 2014లో 00 అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ, 18లో కూడా 00, మొన్న 18లో బీజేపీకి అదే 00, రేపు 24 కానీ అంతే, ఒక అసెంబ్లీ గెలవదు ఒక పార్లమెంటు గెలవదు. ఇంకా దాని గురించి మనం ఇదే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తాం తప్పదు, కాబట్టి అధికారం అక్కడ కూడా పోయింది అనుకోండి దాని గురించి కూడా రేపు పొద్దున మనం 24లో డిస్కస్ చేసే పరిస్థితి ఉండదు. రెండు ప్రాంతీయ పార్టీలను తొక్కేసుకుంటా ముందుకు వెళ్లాలనే ఆలోచన ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందో, అది ఏ ప్రాంతీయ పార్టీలు అయినా సరే, అది ఏ రాష్ట్రంలో అయినా సరే, అది ఎప్పటికైనా కూడా ప్రమాదకరం. అవి ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా పసిగట్టినప్పుడు రివర్స్ అటాక్ చేస్తాయి, ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక చోట కాదు ప్రతి రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టేద్దాం ఇంకోటి అనే ఆలోచనలు వాళ్ళు అనేక సందర్భాల్లో చేసినటువంటి మాట, వేరే రాష్ట్రాల్లో కూడా చేసినటువంటి పరిస్థితి, గెలిస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లాకేసుకోవటం ఇంకోటి ఇంకోటి.